ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. పార్లమెంట్ ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రధానంగా గత ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైనటువంటి గులాబీ సైన్యం అంతా ఈసారి మెజారిటీ లోక్సభ స్థానాలను కైవసం చేసేందుకు విల్లురుతోంది. స్వయంగా గులాబీ దళపతి కేసీఆరే రంగంలోకి దిగి తన అభ్యర్థులను గెలిపించుకునేందుకు సర్వశక్తులు కూడా వడ్డుతున్నారు. బస్సు యాత్రతో రాష్ట్రంలోని మూల మూలన గులాబీ సైన్యంలో సరికొత్త ఉత్తేజాన్ని నింపుతూ క్యాడర్ను కార్యక్షేత్రంలోకి మరింతగా దూసుకువెళ్లేందుకు ఆయన తన వంతు బాధ్యతగా ఒక ప్రధాన పాత్ర అయితే పోషిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో కొత్తగూడెం నియోజకవర్గ కార్నర్ మీటింగ్ కు కేసీఆర్ హాజరు కాబోతున్నారు. రోడ్ షోగా ఆయన భారీ మొత్తంలో భారీ జనసందోహం మధ్య తరలి వచ్చి కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ కార్యోన్ముఖులు కావాలని క్యాడర్ కు పిలుపునివ్వబోతున్నారు. ప్రస్తుతం మనకు అందుబాటులో కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఉన్నారు. ఆయన ఏం చేయబోతున్నారు, ప్రధానంగా ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపులు ఆయన పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, ఈ రోజు కేసీఆర్ మరికొద్దిసేపట్లో ప్రజలను ఉద్దేశించినటువంటి ప్రసంగంలో ఎటువంటి అంశాలను కేసీఆర్ ఉటంకించే అవకాశం ఉంది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో మాజీ మంత్రి వన్మ ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీవీ సార్. నమస్కారం అండి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం గడ్డ నా అడ్డ అన్నారు వన్మ వెంకటేశ్వరరావు, కానీ మూడవ స్థానానికే పరిమితమయ్యారు. ఎందుకు అసలు ఆ ఓటమికి గల కారణాన్ని వనమ వెంకటేశ్వరరావు విశ్లేషించుకున్నారా? రాజకీయ ఉద్దండులను మట్టుబెట్టి ఎన్నికల్లో ఓటమి చవి చూసేలా చేసినటువంటి వనమ ఓటమికి కారణం ఏంటి? గడిచిన అసెంబ్లీ ఎన్నికలంటే ఏం చెప్తారు అన్న? నా జీవితం ప్రజలకే అంకితం. పాలంచ వార్డు మెంబర్ నుంచి పంచాయతీ ప్రెసిడెంట్గా, మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి, ఆర్టీసీ చైర్మన్గా ఉండి, అనేకసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజలకు సేవ చేసే భాగ్యం భగవంతుడు ప్రసాదించాడు. ఎందుకంటే గెలుపు ఓటము సహజం, కానీ గెలిచినప్పుడు సంతోషపడటం, ఓడిపోయినప్పుడు విచారపడటం నా విధానం కాదు. గెలిచినా ఓడినా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజాసేవ చేయాలి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, ప్రజలకు ఇచ్చిన ఆపద ఉంటే ఆపద కాపాడుకోవాలి, వాళ్ళకి అన్ని విధాల అండగా నిలబడాలని నా ఉద్దేశం. నాకు తెలుసు, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కొంతమంది ప్రత్యర్థులు అభూత కల్పనలు చేసి నా మీద, నా కుటుంబం మీద అనేకటి ప్రచారం చేసి అబద్ధాన్ని మొత్తం నిజానికి ప్రయత్నం చేసి రకరకాలుగా వారు వీరనేది కాకుండా ప్రత్యేకంగా ఇతరు వర్మాని ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు, ఇతర ఓడించాలని ఉద్దేశంతోనే వాళ్ళంతా కూడా కుట్ర పన్నారు. ఆ కుట్ర ఫలితమే, ఆ దుష్ప్రచార ఫలితమే ప్రజలు నమ్మారు. ప్రజలకి అన్ని పార్టీలు మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ సిపిఎం పార్టీలు అందరూ కూడా మూకుమ్మడిగా ఏకమయ్యి నా ఓటమికి కార్యక్రమం కారణమయ్యారు. అంతేకాని వనమ వెంకటేశ్వరరావు తప్పిదం ఏమీ లేదంటారు. ఖచ్చితంగా మీరు ప్రజల కోసం చేసిన అభివృద్ధి అని చాలా చెప్పుకునే వచ్చారు. పూర్తిగా కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి మొత్తం వనమాతోనే సాధ్యమైందంటూ గల్లీ గల్లీ తిరుగుతూ కూడా ప్రజలకు ఒక మీరు చేసినటువంటి పనులను చెప్పుకునే ప్రయత్నం. కానీ అయినప్పటికీ వనమ వెంకటేశ్వరరావు మా కొద్దు, కూనంనేని మాత్రమే ముద్దు అంటూ ప్రజలు కూనంనేనికి పట్టం కట్టారు. ఇందులో మీ తప్పిదం లేదా?
ఖచ్చితంగా తెలిసి ఏ తప్పిదం చేయలేదు. ఎందుకంటే చాలా చిన్నతనం నుంచే నా రాజకీయ ప్రస్తావన మొదలైంది. ఎక్కువ కాలం ఉన్నప్పుడు ప్రత్యర్థుడు ఇన్నిసార్లు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నాడు, మళ్ళీ ఈసారి ఓడించాలి, వర్మాని ఓడిస్తేనే రకరకాల కారణాలతో వాడు అందరు కూడా ఏకమయ్యారు. అనేకటువంటి అపవాదులు కావాలి, ఇంటింటికి గడపకి మొత్తం ఈ పార్టీని కూడా చేశారు. ప్రజలు నమ్మారు, నిజమే. కానీ నా తప్పిదం లేకపోయినా, ఏమి లేకపోయినా, నేను చేసే ప్రజాసేవలను కూడా ఆయన్ని పక్కకు పెట్టి నే మీద కుట్రలు కుతంత్రాలు పన్నారు. దానివల్ల నేను అపజయం పొందాను. అయినా నేనేం బాధపడటం లేదు. పదం ఉన్నా లేకపోయినా ప్రజాక్షేత్రంలో ఉంటాను. ఎస్, మీరు అంటున్నారు పదవి ఉన్నా లేకున్నా ప్రజాక్షేత్రంలో ఉంటాను, ఏం విచారించట్లేదు, ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తానని చెప్తున్నారు. కానీ బయట ప్రచారం, కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. కొత్తగూడెం రాజకీయాల్లో వనమ శకం ముగిసిపోయింది. వనమ కుటుంబంతో కొత్తగూడెంకు తెగదెంపులు తెగిపోయాయి. గడిచిన అసెంబ్లీ ఎన్నికలతోనే వనమాకు కొత్తగూడెంకు ఉన్నటువంటి ఒక బంధం తెగిపోయింది. ఇక వనమ అనే వ్యక్తికి కొత్తగూడెంకి ఎటువంటి సంబంధం భవిష్యత్తులో ఉండబోదు. వనమ రాజకీయ శకం ముగిసింది. చాలా పొరపాటు. నేనున్నా లేకపోయినా వచ్చే కొత్తగూడెం గడ్డ వనమ అడ్డ. వనమ రాజకీయ జీవితం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. నా కుటుంబం మళ్ళీ ఖచ్చితంగా తప్పకుండా, అది కొడుకులు కావచ్చు, మనవాళ్ళు కావచ్చు, మరి ఏదైనా సరే కొత్తగూడెం నియోజకవర్గానికి మళ్ళీ ప్రజాసేవ చేసేటువంటి అవకాశం ఎప్పుడు ఉంటుంది. కారణం నేను బీజం వేశాను. సుదీర్ఘ రాజకీయ జీవితం, ఏ రోడ్డు చెప్పి అడిగినా వర్మ పేరు చెప్తుంది, ఏ కరెంటు స్తంభాలైనా వర్మ పేరు చెప్తుంది, ఏ మంచినీటి పంపునైనా వర్మ పేరు చెప్తుంది, ఏ బ్రిడ్జిలైనా వర్మ పేరు చెప్తుంది, ఏ కార్యక్రమం వర్మ పేరు చెప్తుంది. వర్మ పేరు లేని ఎక్కడ లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో నా కుటుంబం ఖచ్చితంగా, అది కొడుకులే కావచ్చు, మనమళ్ళే కావచ్చు, మరేమైనా సరే మళ్ళీ ఖచ్చితంగా తప్పకుండా కొత్తగూడెం నియోజకవర్గంలో ఖచ్చితంగా బాగా ఉంటారు. ఇది నా బీజం, అందువల్ల దీనికి ఎవరు అడ్డుపడ ఆగేది కాదు. అంటే దాదాపు 5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానం మీ సొంతం. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ప్రతిపక్ష పాత్ర పోషించారు. అధికార పక్షం వంటి ఉంటూ అధికార పాత్రను కూడా మీరు సమర్థవంతంగా పోషించారు. కేబినెట్ సభ్యులుగా కూడా పనిచేశారు. అయితే దాదాపు ఇప్పుడు మీ వయసు కూడా దాదాపు 80 ఏళ్ళు దాటినట్టు పరిస్థితి కనిపిస్తుంది. 80 ఇయర్స్ దాటింది. సో ఖచ్చితంగా కొంత ఆరోగ్యం కూడా సహకరించని పరిస్థితి ఈ వయసులో ఉంటుంది. దీర్ఘకాల వ్యాధులు కూడా ఆ వెంటాడుతూ ఉంటాయి ఈ వయసులో. మరి ఒకవైపు బయట 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత ఉంది, ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి, మీ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మీరు ప్రచారం చేయాల్సి ఉంటుంది, ఒకవైపు యువ రాజకీయవేత్తలే కొంత ప్రచారానికి దూరంగా ఉంటూ సోషల్ మీడియాను సామాజిక మాధ్యమాలు నమ్ముకుంటున్నారు, మీరు నిజంగా బయటికి వెళ్తారా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో? వాతావరణం కూడా అనుకూలించని పరిస్థితుల్లో ఒకవైపు ఓటమి బాధ, మరోవైపు అనారోగ్య సమస్యలు, ఇలా అనేకంగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. సో ఏం చేయబోతున్నారు వనమ ఈ ఎన్నికల ప్రచారం? ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ యొక్క ఆలోచన విధానంగా బీఆర్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారు ఖచ్చితంగా నా వయసుతో సంబంధం లేకుండా నామా నాగేశ్వరరావుని గెలిపించడమే నా లక్ష్యం, నా ధ్యేయం. వయసుతో సంబంధం లేదు, ఎందుకంటే నేను నమ్ముకున్న నాయకుడు కేసీఆర్ గారు,
ఆయన నాయకత్వంలో అనేక కేసీఆర్ గారు నిజంగా తెలంగాణ బాపూజీ, తెలంగాణ సాధకుడు. అటువంటి నాయకుడు ఆయన సూచన మేరకు కేసీఆర్ రామా నాగేశ్వరరావు అని పార్లమెంటు సభ్యుడిగా పార్టీ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. 600 సరే, ఎటువంటి అంటూ వచ్చినా ఎవరు అంటూ వచ్చినా ఖచ్చితంగా ఈ వయసుని కూడా లెక్క చేయకుండా గ్రామ గ్రామాన పల్లె పల్లెకి వాడ వాడగా తిరిగి నామా నాగేశ్వరరావు గెలిపించడమే నా లక్ష్యం, నా జయం చేస్తా ఉన్నాను. ప్రధానంగా ఇంకొక అంశం మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం, అది మీ తనయుడు వనమా రాఘవకు సంబంధించినటువంటి ప్రశ్న ప్రస్తుతం అన్నిట్లా చర్చనీయాంశంగా మారుతోంది. ఎందుకంటే గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో అతనిపై మీ పార్టీ నిషేధం విధిస్తుంది, పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తూ కూడా అధికార నేతలంతా కూడా ఒక ప్రెస్ నోట్ కూడా గతంలో రిలీజ్ చేయడం జరిగింది పల్లె రాజేశ్వరరెడ్డి ఆ సమయంలో. సో ఆయనపై నిషేధం ఎత్తివేయకపోవడం వల్లే నిన్న గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కొంత మీకు నష్టం జరిగింది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల సమయంలోనైనా వనమా రాఘవపై పార్టీ నిషేధం ఎత్తివేయాలని చెప్పి మీ అనుచరులు కావచ్చు, వనమా మీ తనయుడికి సంబంధించినటువంటి అనుచర వర్గాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుంది. సో పార్టీ ఎందుకు వనమా రాఘవపై నిషేధం ఎత్తివేయట్లేదంటే ఏం చెప్తారు? వనమా రాఘవ చేయని తప్పు, కేవలం కుట్ర చేసి కుట్రంతం చేసి చేయాలని తప్పిదం చేయకపోయినా ఆనాడు ప్రతిపక్షాలు నా కుటుంబం మీద నా మీద అభూత కల్పనలు చేసి మళ్ళీ వర్మ రాఘవని ఒక పావుగా చూపించి అనేక ఆనాటి అధికారులతోని కుమ్మక్కై వర్మ రాఘవ మీద అభూత కల్పన కేసు పెట్టించారు. ఇప్పటికే చెబుతూ ఉన్నా నేను, ఎందుకు కేవలం నా మీద కోపంతో నా కుటుంబం మీద ఉన్నటువంటి అసూయ ద్వేషంతో మళ్ళీ కుటుంబమే మళ్ళీ రాజకీయం చేస్తారనే ఉద్దేశంతో కావాలని కొంతమంది అందరూ కుట్ర చేశారు. నిజమే, పోయిన తర్వాత రాఘవేందర కనుక ఫీల్డ్లో ఉండుంటే నా ఓటమి జరిగేది కాదు. ఆయన లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్. ఆయన ఉండుంటే వనమా రాఘవేందర రావు ఉండుంటే వనమా రాఘవేందర రావు ముందుకు ఉండుంటే గొప్ప నాయకుడిగా ఆయన యువ నాయకుడు ఖచ్చితంగా తప్పకుండా విజయం సాధించేవాడిని. కానీ దురదృష్టవశాత్తు ఆయన మీద అభూత కల్పన చేసి పెట్టడం జరిగింది. ప్రతి పక్షానికి ఆయన మీద గుడ్డ తల్లి తద్వారా పార్టీ కూడా ఆలోచన చేసి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. అది హైకమాండ్ ఖచ్చితంగా ఆలోచన చేస్తుంది, ఎందుకంటే ఆయన రేటు డెవెన్యూ రేటు దీంట్లో కూడా కల్పిస్తుంది ఖచ్చితంగా. అయినా ఏది ఏమైనా సరే మళ్ళీ తప్పకుండా న్యాయం జరుగుతుంది. కేసీఆర్ గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు, ఆయన తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను అభిప్రాయపడతా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తి ఎవరంటే వనమ వెంకటేశ్వరరావు. ప్రస్తుతం తెలంగాణలో కూడా అత్యంత సీనియర్ నేత, మీ మీ పేరుని ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నేతలు ఉటంకిస్తూ ఉంటారు. సో నిజంగా బీఆర్ఎస్ ఒకవైపు తాను గెలిచినటువంటి ఎమ్మెల్యేలన్నీ కూడా కోల్పోతున్న పరిస్థితుంది, కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, ఇలా ఒక్కొక్క ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరిపోతున్నారు. నిజంగా సాధ్యమవుతుందంటారా వర్మ గారు, ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఒక ఆశాభావాన్ని మీ నేత కేసీఆర్ నుంచి ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు? ఎవరు ఎన్ని చేసినా, ఏ పార్టీ ద్రోహం చేసినా, పార్టీ వెండిపోటీ పొడిచినా, పార్టీలో ఉండి పదవులు పొందినా ఖచ్చితంగా ఎన్ని కుట్రంత్రాలు చేసినా ఖచ్చితంగా తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ నాయకత్వంలో ముందుకు పోవటం జరుగుతుంది. పదవులు పొంది తన స్వభావం కోసం మళ్ళీ పార్టీ మారి దాంట్లో పదవులు పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. నా వరకైతే ఇదే పద్ధతిని వనమా గతంలో అవలంబించలేదా, కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లో చేరలేదా వనమా అంటే ఏం సంబంధం? తప్పని పరిస్థితిలో ఆ రోజున ప్రజాబాహుళ్యం కోరారు ఒకే ఒకసారి, ప్రస్తుతం వాళ్ళు కూడా అదే సమాధానం చెప్తున్నారు. అందువల్ల తప్పని పరిస్థితిలో రావడం జరిగింది.
కేసీఆర్ నాయకత్వం అత్యంత విశ్వాసం ఉంది. మళ్ళీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. కేసీఆర్ నాయకత్వంలోనే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎక్కువలో ఉండే అవకాశం లేదు. అనేక మాయ మాటలు చెప్పి, అనేక అభూత కల్పనలు చెప్పి ప్రజల్ని మమ్మల్ని మభ్యపెట్టారు. అందువల్ల తప్పకుండా ప్రజలు అర్థం చేసుకుంటారు, మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. ఎట్లా ఇట్లా నిజంగా మీకున్నటువంటి ధీమా విశ్వాసం మీకు ఉండొచ్చు, మీ వ్యక్తిగతమైనటువంటి విశ్వాసాలు ఆ ప్రిడిక్షన్స్ మనము తప్పుబట్టలేము. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక ఫైట్ అనేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కనిపిస్తుంది. ఒకవైపు మోడీ మాన్య దేశవ్యాప్తంగా నడుస్తుంది, ఒకవైపు వాళ్ళు 400 మెజారిటీ సీట్స్ని టార్గెట్గా పెట్టుకొని వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు గ్రౌండ్లో. బీజేపీ కూడా చాలా మంచి క్లీన్ ఇమేజ్ నేతల్ని సరి బరిలో దింపే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టిన తర్వాత పూర్తిగా అటు ప్రతిపక్షాలలో ఉన్నటువంటి కీలకమైన నేతలు, సీనియర్ నేతలను టార్గెట్ చేస్తూ ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా చేర్చుకుంటుంది. నిజంగా సాధ్యమేనంటారా? కానీ కొంతమంది స్వార్థ పనులు పదవుల కోసమనో లేక పనుల కోసమో వెళ్తూ ఉంటారు. ఎందుకంటే సాధ్యం ఇది, కానీ ధర్మం కాదు, ఇది న్యాయం కాదు. ఎందుకంటే మళ్ళీ పదవులు వస్తాయి, మళ్ళీ పనులు చేసుకోవచ్చు, మళ్ళీ అనే ఉద్దేశంతోనే కొంతమంది తల్లి లాంటి పార్టీని నమ్మకంతో ఉంచి పోతూ ఉంటారు. ఆయనంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఫైనల్గా చెప్పండి వర్మ గారు, మొన్న గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మీ వెన్నంటే ఉండి ఉన్నటువంటి ఎడవల్లి కృష్ణ కావచ్చు, కోనేరు చిండి కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తిరిగి చేరిపోయారు. సో మీరే పంపించారా, లేదంటే వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయారా, తర్వాత మీరు కూడా వస్తానని వాళ్ళకి చెప్పారు, కాంగ్రెస్లో వనమ చేరిక ఉంటుందా ఉండదా? వనమ అనేది చేరిక అనే ప్రశ్నే లేదు, చెప్పాను ఇందాకనే. కొంతమంది కాంగ్రెస్లో సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి వనమ వెంకటేశ్వరరావు, సోనియా గాంధీ నుంచి రాహుల్ గాంధీ నుంచి ఇప్పటి వరకు వనమ అంటే ఢిల్లీ ఏఐసీసీలో ఒక గుర్తింపు కూడా ఉంటుంది. దాదాపు 10 తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మీలాంటి సీనియర్ నేతల అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది, వెళ్ళొచ్చు కదా. ఎట్టి పరిస్థితిలో పార్టీ మీడియా ప్రశ్న లేదు. ఓకే, నాకు నిజమే. సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, ఇప్పుడు నాయకుడు కూడా నాకు బాగా పరిచితులు. ఈ రాష్ట్రంలోనే సీనియర్ నాయకుడిని నేను, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీనే కాదు అసెంబ్లీలోనే సీనియర్ నాయకుడిని నేను, సీనియర్. అందువల్ల ఎవరో పోయారని, ఎవరో చేశారని చెప్పంటే నేను వస్తానని సమస్య లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు పోయినా వాళ్ళకి ఏ కోసం పోయారో నాకు అర్థం కాదు, వాళ్ళు ఎందుకు పోయారో అర్థం కాదు, ఏం ఆశించాలో నాకైతే అర్థం కాదు. వాళ్ళ గురించి కామెంట్ చేయదలుచుకో, వాళ్ళకి విఘ్న వాళ్ళకే ఇచ్చిపెడుతున్నాం వాళ్ళకి. కానీ నేను మాత్రం ఖచ్చితంగా తప్పకుండా నేను ఉన్నంత వరకు ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీనే ఉంటాను, ఉండి తీరుతా. అది మొత్తంగా చూస్తే కొత్తగూడెం నియోజకవర్గం ఉన్నంత కాలం వనమ వంశం రాజకీయంలో ఉంటుందంటున్నారు రాజకీయ నేత మాజీ మంత్రి వనమ వెంకటేశ్వరరావు. ఖచ్చితంగా తన తనయుడి రాజకీయ ప్రస్థాన కోసం తన వంతు ప్రయత్నం చేశాను, ఇకపై హైకమాండ్కే ఆ విషయాన్ని వదిలేశాను, ఇప్పటికే వనమ రాఘవపై నిషేధం ఎత్తివేసే ఆలోచనపై మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆలోచన చేస్తున్నట్లు ఇప్పటికే వనమ వెంకటేశ్వరరావు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రత్యర్థుల కుట్రలో భాగంగానే తన కుటుంబంపై అనేక దాడులు విమర్శలు జరిగాయని, ప్రస్తుతం న్యాయ వ్యవస్థ కూడా అన్ని అంశాలను పరిశీలిస్తుందని, త్వరలోనే తన కొడుకుపై ఉన్నటువంటి నేర చరిత్రకు సంబంధించిన అనేక అంశాలపై క్లీన్ చీట్ గా తన కొడుకు కూడా బయటపడతాడన్న ఒక విశ్వాసాన్ని, ధీమాను కూడా వనమ వెంకటేశ్వరరావు వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు విజయడంకా మోగిస్తున్నారని, ఖచ్చితంగా గెలుపు ఖాయమైపోయిందని కూడా వనమ వెంకటేశ్వరరావు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఉన్నంత కాలం, బీఆర్ఎస్ ఉన్నంత కాలం తన రాజకీయ ప్రయాణం మాత్రం మార్పు ఉండదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ తోనే చివరాఖరి వరకు కూడా ప్రయాణం సాగిస్తారని చెప్తున్నారు. ఇది వీడియో లిస్ట్ నాయనరావు తో, రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ కొత్తగూడెం నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు
ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.